మూడు దశాబ్దాల మానవీయ రాజకీయ వ్యవస్థ తన మరణ వాంగ్మూలాన్ని లిఖించవలసిన పరిస్థితులు పొడచూపుతున్నాయి. సమత మమతలతో కూడిన ఒక సరికొత్త సామాజిక పొందిక తన జనన నమోదుకు గుర్తుగా జేగంటను మోగిస్తోంది. ఎట్టకేలకు మన కపట రాజనీతి సామ్రాట్ చట్టం చేతికి చిక్కి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పెత్తందారి పరిపాలన పాపాలు ఒక్కొక్కటిగా బోనెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త కోణం ఆవిష్కృతమవుతోంది. తనను అన్యాయంగా కేసులో ఇరికించారని మనకాలపు మాకియావెలి న్యాయాధికారి ఎదుట బుకాయిస్తున్న సమయంలోనే రాష్ట్రంలో ఒక అబ్బురం చోటు చేసుకుంది. పెత్తందారి పాలనలో అనగారిపోయిన పేద వర్గాల్లో మొగ్గ తొడిగిన బాల్యం అంతర్జాతీయ వేదిక మీద గొంతు సవరించుకున్నది. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న 10 మంది బాలలు ఐక్యరాజ్య సమితి వేదికలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఎలుగెత్తారు. విఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ధైర్యంగా మాట్లాడారు. విద్య వైద్య రంగాల్లో తమ కళ్ళెదుటనే విప్పారుతున్న మరో ప్రపంచపు కాంతి కిరణాల గురించి వివరంగా చెప్పారు. యాదృచ్ఛికమే కావచ్చు కానీ సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ బకలోరియట్ ఐబీ సంస్థతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో క్రమానుగతంగా ఐబీ సిలబస్ ను ప్రవేశపెడతారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే పాఠశాల విద్యా సిలబస్ ఇది. ఈ విధానంలో చదువుకునే పిల్లలపై మానసిక ఒత్తిడి ఉండదు. వారిలోని సృజనశీలతను వెలికి తీసే విధంగా ఉంటుంది. హేతుబద్ధమైన స్వతంత్ర ఆలోచన ధోరణి అలవడుతుంది. తార్కిక వివేచన అబ్బుతుంది. క్లిష్టమైన విషయాలను కూడా సులభగ్రాహ్యం చేసుకోగల నైపుణ్యం వంటబడుతుంది. ప్రపంచం మొత్తం మీద 3000 స్కూళ్లలో భారతదేశంలో 200 కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఈ సిలబస్ అందుబాటులో ఉంది. చదివే క్లాసును బట్టి, స్కూల్ స్థాయిని బట్టి ఏటా 6 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. అంటే పట్టణ ప్రాంతాల్లోని అత్యంత సంపన్నులైన వారి పిల్లలకు మాత్రమే ఐబీ సిలబస్ అందుబాటులో ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అంత ఖరీదైన విద్యను ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలందరికీ ఉచితంగా అందుబాటులోకి తేబోతోంది. మొదటి సంవత్సరం 1వ క్లాసుతో ప్రారంభించి ఏటా 1 క్లాసును పెంచుకుంటూ వెళ్తారని సమాచారం. ఇదో నిశ్శబ్ద విప్లవం. వచ్చే 12 ఏళ్లలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరూ ప్రతిష్టాత్మకమైన ఐబీ గొడుగు కిందకు వస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 లక్షల మందిని ఐబీ విద్యా విధానం తీర్చిదిద్దుతుంది. జేపీ ప్రభుత్వ బడులు ఇప్పుడే 50 లక్షల మంది చదువుతున్నారు. ఇంకో 12 ఏళ్ల తర్వాత ఎంతమంది ఉంటారో అంచనా వేయగలిగితే ఇప్పుడు పడిన అడుగు ఎంత విప్లవాత్మకమైనదో అర్థమవుతుంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఐబీ విద్యార్థుల సంఖ్య ఇంకా పెరుగుతుందనుకున్నా కూడా బహుశా సగం మంది ఏపీలోనే ఉంటారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు 9 ఏళ్లు పనిచేసిన కాలంలోనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయటం ప్రారంభమైంది. విభజిత రాష్ట్రంలోనూ అదే పంత కొనసాగింది. ఫలితంగా పేద పిల్లలకు నాణ్యమైన చదువు లభించక ఉన్నత స్థానాలకు చేరుకోలేకపోయారు. చాలా మంది డ్రాపౌట్లుగా మిగిలిపోయారు. మధ్యతరగతి ప్రజలు పిల్లల చదువుల కోసం రుణభారంలో కూరుకుపోవటం సర్వసాధారణమైపోయింది. ఆ పరిస్థితిని నాడు నేడు కార్యక్రమం చక్కదిద్దింది అనేది మన కళ్ళ ముందటే కదలాడుతున్న చరిత్ర. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించటంతోనే ఆగిపోలేదు. పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీషు మీడియంతో పాటు CBSE సిలబస్ ను కూడా ప్రవేశపెట్టారు. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువేనని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఆ ఆస్తి విలువను అనేక రెట్లు పెంచడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టారు. అప్పటికే కరా కష్టం మీద ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని చదివిస్తున్న తల్లులను నిరుత్సాహపరచకుండా అమ్మఒడి పథకాన్ని వారికి కూడా వర్తింపజేశారు. ఇంగ్లీషు మీడియంలోకి పిల్లలు సులభంగా ప్రవేశించటానికి వీలుగా 1 నుంచి 10 క్లాసు వరకు ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందరికీ అందజేస్తున్నారు. విద్యా కానుక కింద పాఠ్య పుస్తకాలతో పాటు 3 జతల యూనిఫామ్, నోట్బుక్లు, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ, బూట్లు, బెల్టును కూడా స్కూళ్లు తెరిచే తొలి రోజు నాటికి ఉచితంగా అందజేస్తున్నారు. పేదలు మధ్యతరగతి ప్రజల మీద నుంచి పిల్లల చదువుల భారాన్ని పూర్తిగా తొలగించి జగన్ ప్రభుత్వం తన భుజాలపైకి ఎత్తుకుంది.
ఇంగ్లీష్ మీడియం తో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలు ముందడుగు వేయడం కోసం డిజిటల్ బోధనా విధానాన్ని ప్రభుత్వ స్కూళ్ళలో విస్తృతంగా ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 8వ తరగతి నుంచి ఆ పైన చదివే విద్యార్థులకు ట్యాబ్లను అందజేస్తుంది. పాఠ్యాంశాల్లో తమ ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం ట్యాబుల ద్వారా ఖరీదైన బైజూస్ కంటెంట్ను అందుబాటులోకి తెచ్చింది. 6 నుంచి 10వ క్లాస్ వరకు అన్ని తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 1 నుంచి 5వ తరగతి వరకు స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఒక్క ఉదాహరణ చాలు, చంద్రబాబు పరిపాలనా కాలంలో మొత్తం పాఠశాల విద్యార్థుల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య 50%కి పడిపోయింది. ఆ 50% మంది కూడా మరో గత్యంతరం లేక మిగిలిపోయిన వారే. 4 ఏళ్లలో అది 60%కి పెరిగింది. అమ్మ ఒడి కూడా అందుతున్న నేపథ్యంలో పెద్ద క్లాసు పిల్లలు మధ్యలో స్కూలు మారటం ఇష్టం లేక ఉండిపోతున్నారు. లేకుంటే ఈ శాతం మరింత పెరిగేది. 1 నుంచి 8వ క్లాసు వరకు లెక్కిస్తే చేరికలు చంద్రబాబు హయాంలో 75% గరిష్టంగా ఉండగా ఇప్పుడది 100% దాటింది. అంటే హౌస్ ఫుల్ ఎక్సెట్రా బెంచ్ అన్నమాట. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలు ఉన్నత విద్యారంగాన్ని ఉద్దీపనం చేశాయి. ఎంతగా అంటే జాతీయ స్థాయిలో ఉన్నత విద్యారంగం చేరికల్లో 3.8% పెరుగుదల ఉంటే ఆంధ్రప్రదేశ్లో 14.81% నమోదైంది. ఇది చాలు పరిస్థితిని అర్థం చేసుకోవటానికి. 2018-19లో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా 37,000 మందికి ఉద్యోగాలు లభిస్తే 2022-23లో 1,20,000 మందికి ఉద్యోగాలు లభించాయి. చేరికల్లోనూ నియామకాల్లోనూ 4 ఏళ్లలో 4 రెట్లు ప్రగతి. మేం బాలికలం, ఈ ప్రపంచాన్ని ఏలటానికి సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన యువజన సదస్సులు ఏపీ బాలిక రాజేశ్వరి సభావేదిక మీద నుంచి ప్రకటించింది. ఈ ప్రకటన హాజరైన సభికులను ముగ్ధుల్ని చేసింది. రాజేశ్వరి ఏపీలోని నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతోన్న పేద విద్యార్థిని. ఆంగ్ల భాషలో అనర్గళంగా నిర్భయంగా అంతర్జాతీయ వేదికపై మాట్లాడటం చాలా మంది గమనించి ఉండవచ్చు. మరో ఏపీ బాలిక షేక్ అమ్మాజాన్ కూడా అంతే ధాటిగా మాట్లాడి ఆకట్టుకున్నది. ఆంధ్రప్రదేశ్లో ఈ 4 ఏళ్లలో ప్రారంభమైన విద్యా విప్లవం రాజేశ్వరి అమ్మాజాన్ వంటి వందలాది మంది పేదింటి బిడ్డల్ని నాయకత్వ శ్రేణుల్లో నిలబెట్టింది. ఆధిపత్య శక్తులు లేదా పెత్తందారి వర్గాలు ఏ రకమైన విప్లవాన్ని సహించవు, విద్యా విప్లవాన్ని కూడా సహించలేదు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడే సాంస్కృతిక దాడికి పూనుకున్నారు. దీన్ని తెలుగు భాషపై జరుగుతున్న దాడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు యెల్లో మీడియా తెగ ప్రయాసపడ్డారు. తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ పేదల పిల్లల్ని మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలని శాసిస్తున్న పెత్తందారి శక్తుల అంతరంగాన్ని జనం గమనించారు. ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టే ప్రయత్నాలపై కూడా జెల్లో మీడియా అవాకులు చెవాకులు పేలటం తాజా ఉదాహరణ. ఇప్పుడు సర్వహంగులతో తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లపై పెత్తందారుల కన్ను పడింది. పొరపాటున అధికారంలోకి వస్తే ఈ స్కూళ్ల నిర్వహణను నారాయణ సంస్థలకు అప్పగించే ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. అప్పుడిక నారాయణకు ఫీజులు చెల్లించి చదువుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడతాయి. అధికారంలో ఉన్నప్పుడే ప్రభుత్వ స్కూల్ భవనాలను స్థలాలను నారాయణకు అప్పగించే ప్రయత్నం జరిగింది. మరోసారి చంద్రబాబు గెలిచి ఉంటే పేద పిల్లలకు చెట్టు కింది చదువులే మిగిలి ఉండేవి. ఈ పరిస్థితి ఒక్క విద్యారంగానికే పరిమితమైనది కాదు, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టుకున్న వైద్యం వ్యవసాయ రంగాలపై కూడా పెత్తందారి శక్తులు కన్నేస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు భిన్న ప్రయోజనాల పట్ల వైరుధ్యంగా ఆ వైరుధ్యం పోరాటంగా రూపుదిద్దుకున్నాయి. పేదల సంక్షేమాన్ని గాలి కుదిరేసి పెత్తందారులను మేపే విధానం చంద్రబాబు పార్టీది. ఆయన 14 ఏళ్ల పాలనలో అనేక మార్లు రుజువైన నగ్న సత్యమిది. పెత్తందారి శక్తుల కరదీపికగా ఎల్లో మీడియా పనిచేస్తున్నదని కూడా పలుమార్లు రుజువైంది. బలహీన వర్గాల నుంచి ఎదిగిన నాయకులపై హీనంగా అవమానకరంగా బ్యానర్ వార్తలు వండి వార్చిన నేపథ్యం ఈ మీడియాది. కనుక పేద ప్రజలు, బలహీన వర్గాలు, మహిళల సాధికారత లక్ష్యంగా ప్రత్యామ్నాయ ఎజెండాలు భుజాన వేసుకున్న జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం సహించే స్థితిలో రాష్ట్రంలోని పెత్తందార్ల పార్టీ, వారి మీడియా లేదన్నది ఒక బహిరంగ రహస్యం. రాష్ట్ర రాజకీయ పోరాటాల అంతసారం ఇదే. పెత్తందారి వర్గాలు, పేదల ప్రయోజనాలకు మధ్య వైరుధ్యం పోరాటం. ఈ సారాన్ని పేదలు, బలహీన వర్గాల ప్రజలు గ్రహించారు కనుకనే చంద్రబాబు కూటమికి భవిష్యత్తుపై బెంగపట్టుకున్నది. అన్ని రకాల అవకాశవాద పొత్తుల కోసం
అర్రులు చాస్తున్నది ఈ బెంగతోనే ఈ నేపథ్యంలో వచ్చిన అవినీతి కేసును సానుభూతి కోసం ఉపయోగించుకునేందుకు ఆ కూటమి పడరాని పాటలు పడుతోంది కానీ జనస్పందన శూన్యం అవినీతిలో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానాలు కూడా భావించడంతో వారు ఆశించిన సానుభూతి రావటం లేదు కనీసం తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు సైతం వీధిలోకి రాని దైన్యం ఆ పార్టీని వెన్నాడుతోంది కేవలం చంద్రబాబు సొంత సామాజిక వర్గం యువతి యువకుల్ని రచ్చగొట్టడం ద్వారా అక్కడక్కడ ప్రదర్శనలు చేసి మామా అనిపిస్తున్నారు నిజానికి 50 ఏళ్లకు పూర్వం వరకు ప్రగతిశీల భావాలతో పరుగుదీసిన సామాజిక వర్గమే అది కానీ చంద్రబాబు బ్రాండ్ స్వార్థ సంకుచిత రాజకీయాలు జెల్లో మీడియా పెద్దల అవసరాల కోసం జనజీవన స్రవంతి నుంచి ఆ పాయను వేరు చేసి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు।